చూసే అన్నారు 8000 కిలోమీటర్ పాదయాత్ర చేశారు ఎలా ఉందంటారు మీరు కామన్ మెన్ గా ఏంటి పరిపాలన పాదయాత్ర అంటే ఇప్పుడు అభివృద్ధి రోడ్లు ఇల్లు ఇల్లు లేబర్ అనేది ఏమంటారు ఆ రోడ్లు భవనాలయని మాకు ఎందుకంటే ఉద్యోగాలు మాకనతరం మా జేబులో పడేది ఉంటే మాకు చాలు కానీ మరి ఏదో ఒక రూపంలో మరి ఇది మళ్ళీ తీసుకుంటున్నారు అంటే కరెంట్ బిల్లులను లేకపోతే ధరలు పెరుగుదా మాకు పని జరిగిపోతానని ముందాటానికి అడిగి మా రోజువారి పని జరుగుతుంది ఆయన పథకాలు ఇస్తున్నాడు జరిగిపోతుంది మాకు ఈ రోడ్లు ఎందుకు మేము పొలం వెళ్ళేవాడు మాకు రోడ్లు అవసరంలా चोटा ये रोज आ रोज इपड़ो अंटार इन मूल कुछ ये रोज आ रोज इतनी अंत पैस्थिंद तरह इला अलवा रोड भवना बिल्कुल तरह उद्योग अंत बंटद दाखिल असल एवलो चोटा इन अंत लेबर मेदेपड़ी एवल का चालू इपड़ो लेबर परपाल वाल ओटल कोसम वाल डबूल इक अंत मट जगे मे गेवाली मल्ल तरह रावाली आ डबूल मल्ल गेल गवर्नमेंट मन डबुले मन पन वाले ओटल इतना मल्ल आलोचले गोर्रेल मंद अंत कदी डबुल आयने राजे कदम पक् राष्ट्र प्रजु पधका लेकिन गल मन अभी पधका आपे मन मोतम ओटल गल मन अभी गोपता పంచాయతీ ఎన్నికలు గాని లేకపోతే మున్సిపల్ ఎన్నికలు గాని ప్రతిదీ మనం ప్రజలు ఆశీర్వదిస్తున్నారు ఆశీర్వదిస్తు నిజంగా నిజంగా వాస్తవంగా నిజాయితీగా జరుగుతున్నాయి అంటారు సార్ ఎన్నిక ఎవలగాళ్ళకు లోన్ ఉంటుంది కొంతమందికి లోన్ ఉంటుంది మా గెలవాలి అభివృద్ధి అవుద్దని ఎక్కువ మంది జనమేమో అటు ఉన్నట్టు ఉన్నారు ఇక ఆ డబ్బులు వచ్చేపాటికి వాళ్ళు ఓట్లు అటు వేస్తున్నారు ఇక అట మన ఆడితే మన డబ్బులు ఎత్తాడు జోబులో పడుతున్నాయి ఈ డోక్రాలని అయ్యని ఇవని అన్ని మరి ఆటో వాళ్ళకి మంగళాలకి ఇవన్నీ ఊరిన డబ్బులు అన్నీ ఉరదనక కాళ్ళు చేతులు లేనాడు మంత్రం మీద ఉన్నాయని పోషణ చేయమని హాస్పిటల్లో పెట్టాకడన్న అది మెరుగు కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళకి అందరికీ డబ్బులు ఇస్తే ఇంకేంటి అంటున్నా దేశం పనిచేసేది ఎక్కడ రైతులు రైతులు సంతోషంగా లేమంటున్నారు ఇప్పటికిప్పుడు వరి ఆపేయమంటున్నారు టైం దాటిపోయింది మినిమేయడానికి అని రైతులు బాధపడుతున్నారు నిర్మాణ రంగం ఇసుక దొరకట్లేదు నిర్మాణ రంగం వాళ్ళు బాధపడుతున్నారు మరి ఏ రంగం వాళ్ళు సార్ కనీసం ఎవరో సుఖంగా లేరండి అందరూ యాత్ర పడుతూనే ఉన్నారు అందరికీ అంతే అన్నీ ఇదైపోయినాయి ఆగిపోయినాయి అన్నీ కనీసం ఇప్పటికైనా ప్రజలు ఆలోచిస్తున్నారంటారా ఆలోచియాలి ఆలోచిపోతే జరగదు అంటున్నప్పుడు అంతా నేను చెప్పేది ఏంటి చాలా మంది జేబులోకి వచ్చేది చూస్తున్నారు అది అసలు ఆలోచన లేదు జనానికే లేదు అది కానీ ఈ రోజు రూపాయి రేపు ఉండదు కదా ఉండదు దాంట్లో ఇప్పుడు వాళ్ళ జేబులో పడిందా లేదా సాయంత్రానికి పని అవుతుందా లేదా అది ముందు తాగుతున్నారు అయిపోతుంది సంపూర్ణ మద్యపానం దశల వారీగా అన్నారు మరి రేటు పెంచితే తాగడం మానేస్తున్నారు సార్ ఎవరు అంటున్నారు మాటలే కదా అలవాటు అయిపోయింది ఇప్పుడు మనం టీ తాగితే Hi everybody, Nenandi, my anchor Vindhya. Please subscribe to Leo News YouTube channel. The Leo News. Please subscribe. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. Ilanti interesting videos kosam tappakunda ma channel ni subscribe cheyandi.